हाई फ्रेंड्स, वेलकम टू हनु फूड्स। नेनु मी श्रीलक्ष्मी। फ्रेंड्स, इवाला नेनु चेसिनटुवंटि हेल्दी रेसिपी मिनपप्पु मसाला वडलु। ई मिनपप्पु मसाला वडलु चाला टेस्टीगा उंटायि अंड आल्सो हेल्थी कूडा चाला मंचिदि। नोटिकि एमी रुचिंचिनप्पुडु चप्पगा उन्नप्पुडु इला वेरैटीगा ఈ మినపప్పు మసాలా వడలను చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి। మరి ఈ వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటి నేను మీకు వీడియోలో చూపిస్తాను। స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి। మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా। ముందుగా ఒక బౌల్ లో మినపప్పు నీటిగా క్లీన్ చేసుకొని 4 అవర్స్ నానబెట్టుకోవాలి। ఇలా 4 అవర్స్ నానబెట్టుకున్న ఈ మినపప్పుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి। ఇలా ఒక మిక్సీ జార్ లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్టీకి సరిపడా salt అలాగే 1 పించ్ సోడా salt తీసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టేసి ఈ మినపప్పుని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి। మనకి వడల ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవడానికి పిండిని రుబ్బుకుంటామో అలాగే కోర్సుగా మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు। చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఏదైనా ఒక బౌల్ లోకి తీసుకోవాలి। ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో మనం గ్రైండ్ చేసుకున్న పిండిని తీసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న పిండినంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, కరివేపాకుని తీసుకోవాలి। ఇలా పుదీనా, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోవాలి। అలాగే సన్నగా కట్ చేసిన ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకోవాలి। కారంగా ఉన్నట్లయితే ఒక 3 తీసుకోండి, లేకపోతే ఎక్కువ తీసుకోండి। అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం, అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలి। ఇప్పుడు మనం తీసుకున్న పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి రెమ్మలు మొత్తము ఈ పిండిలో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి। వడపిండి మిక్సీకి వేసినప్పుడు చేత్తో ఎంత ఎక్కువ కలిపితే మనకి వడలు అంత బాగా వస్తాయి। చూడండి, ఈ విధంగా వడపిండిని కలుపుకోవాలి। ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ వడపిండిని వడల్లాగా ప్రిపేర్ చేసుకుందాము। అందుకు స్టవ్ వెలిగించుకొని ఒక బాండిల్ పెట్టుకోవాలి। అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో టీ వడకట్టే ఒక ఫిల్టర్ తీసుకోవాలి। ఆ ఫిల్టర్ మీద మనం తీసుకున్న వడపిండిని పెట్టుకొని కొంచెము ఒత్తుకుంటూ వడల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి। చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వడల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి। మధ్యలో చిన్న హోల్ పెట్టుకోవాలి। ఇప్పుడు వడల్ని ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి చేతులకు అనేది ఆయిల్ అంటుకోదు, ప్లస్ వడలు కూడా చాలా నీట్గా వస్తాయి। ఈ ప్రాసెస్ లో గాని చేశారంటే మీరు వడలు ఇదే విధంగా మిగతా పిండినంతా కూడా ఇలాగే వడల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి। మనకి వడలు పర్ఫెక్ట్ గా రౌండ్ షేప్ లో నీటిగా రావాలి అనుకుంటే ఆయిల్ లో మనకి ఎన్ని వడలు పడతాయో అంతవరకే వేసుకొని ఫ్రై చేసుకోవాలి। మరి ఎక్కువ ఎక్కువ వేసుకున్నామంటే వడలు పక్కకి సొట్లపోయినట్టుగా అలాగే నొక్కులుగా వచ్చినట్టుగా వస్తాయి। అలా చేసుకున్నప్పుడు వడలు చూడడానికి అంత బాగుండవు। చూడండి, ఫైనల్ గా రౌండ్ గా ఎంత నీటిగా వచ్చాయి వడలు। ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ వడల్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకొని పక్కన ఉంచుకోవడమేను। ఇదే విధంగా మిగతా వడపిండిని కూడా ఇలాగే వడల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి। ఈ టీ ఫిల్టర్ ద్వారా వడల్ని వేసుకున్నామంటే మనకి చేతులు కూడా ఆయిల్ డ్రాప్స్ పడడము అలా ఏమీ ఉండదు, చాలా నీటిగా వడలు వస్తాయి, మన హ్యాండ్స్ కూడా ఏమీ అవ్వదండి। చూడండి, వడలన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ గా మినపప్పు మసాలా వడలు రెడీ అయిపోయినవి। ఇలా రెడీ అయిన ఈ మినపప్పు మసాలా వడల్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకొని సర్వ్ చేసుకోవడమేను। ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవడం తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది। ఇందులో వేసిన పుదీనా, కొత్తిమీర, గార్లిక్, జింజర్ హెల్త్ కూడా చాలా మంచిదండి। జలుబు చేసినప్పుడు ఈ వడలు చాలా హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్। మీరు ట్రై చేయాలనుకుంటున్నారా?
మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఈ కమ్మనైన టేస్టీ అయిన వడల్ని మీరు మీ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా హను ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నేను చేసే వంటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.